జీపీఎస్ గెజిట్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి. ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం జీపీఎస్ను గెజిట్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ను ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అదే జీపీఎస్ను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నించడం దారుణం. దీనిపై ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది, ప్రత్యక్ష పోరాటంలోనూ పాల్గొంటాం అని సిపిఎం అయితే స్పష్టం చేసింది. సో మొత్తం అలాగే ఎన్నికల హామీలు అమలుకు సంబంధించి కూడా మా మద్దతు అయితే ఉంటుందని చెప్పారు. మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం నడుచుకొని వెళ్ళాలని, పాత ప్రభుత్వం అన్నీ రద్దు చేసి ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట. సో ఉద్యోగుల మద్దతు కూడా మాకు ఉండాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. సో వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.